కొండచెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు ప్రారంభమైనట్టు స్థానిక శాసన సభ్యులు గూడే మహిపల్ రెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా 70 ఆక్సిజన్ సదుపాయాలు గల పడకలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్ అతని కుమార్తె తిరునగిరి హిమలయ ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమంజారో పర్వతం కిల్మెన్స్ 5685 మీటర్ల పాయింట్ను అధిరోహించినందుకు శుభాకాంక్షలు తెలిపిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. సాలూరా పిహెచ్సిలో కోవిడ్ ఓపీ సేవలను పరిశీలించిన బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్. మహారాష్ట్రకు వెళ్లే బస్సులు బంద్, ఆంధ్రకు వెళ్లే బస్సులు కూడా బంద్ అయిపోయాయని డిపో మేనేజర్ రామారావు తెలిపారు. బోధన్ డిపో కరోనా సెకండ్ వేవ్ లో చాలా నష్టాల్లోకి పోయిందని డిపో మేనేజర్ రమణ తెలిపారు. ఎన్నో రోజులుగా మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ లాక్డౌన్ చేయడం వల్ల సర్వీసులు నిలిపివేయడం బాధాకరంగా ఉందన్నారు. రోజుకి 10 నుంచి 15 లక్షల వరకు వచ్చే ఆదాయం ఒక్కసారిగా 5 లక్షలకు పడిపోయిందని తెలిపారు. మన తెలంగాణలో కూడా చాలా వరకు సర్వీసులు నిలిపివేశామని తెలిపారు. ఇంకా ఇంతవరకు ఆర్టీసీ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. నా పేరు వెంకటరమణ, డిపో మేనేజర్ బోధన్. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా బోధన్ డిపో నుండి నడిచే సర్వీసులన్నీ 40% వరకు రద్దు చేయడం జరిగింది. అలాగే మహారాష్ట్రలో లాక్డౌన్ వల్ల గత 20 రోజులుగా మహారాష్ట్ర వెళ్ళే నాందేడ్, దెగ్లూరు సర్వీసులను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఏపీలో మినీ లాక్డౌన్ నిన్న నుండి ప్రారంభమైనందున 4వ తారీఖు నుండి ఏపీకి నడిచే 6 సర్వీసులను కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈ యొక్క లాక్డౌన్ తర్వాత సర్వీసుల రద్దు వల్ల మార్చి నెలలో ప్రతిరోజు సుమారుగా 13 లక్షల రూపాయల వరకు ఆదాయము వచ్చేది, అది ఇప్పుడు 5.5 లక్షల వరకు తగ్గిపోవడం జరిగింది. లోకల్ బస్సుల్ని ఇప్పుడు అన్నీ కూడా నడిపిస్తున్నాం, ముఖ్యమైన రూట్లో నడిపిస్తున్నాము. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రతిరోజు కూడా బస్సుల్ని 2 సార్లు శానిటైజ్ చేస్తున్నాము. అలాగే బస్ స్టేషన్ని కూడా 3-4 సార్లు శానిటైజ్ చేయడం జరుగుతుంది. ప్రయాణికుల భద్రతను, క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సురక్షితమైన ఆర్టీసీ సర్వీసులు మేము అందిస్తున్నాము. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. ఆ గ్రామ సర్పంచ్ కుర్మ బీరప్ప మాట్లాడుతూ, మా గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామం అభివృద్ధిలో ముందుకు సాగుతోంది. ఆ గ్రామ సర్పంచ్ కుర్మ బీరప్ప మాట్లాడుతూ, మా గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం పూర్తి స్థాయిలో చేశామన్నారు. అలాగే పల్లె ప్రకృతి వనం మా ఊరికి దూరంగా ఉన్న మెయిన్ రోడ్ పక్కన పెట్టినట్లు తెలిపారు. పల్లె ప్రకృతి అందమైన పూల మొక్కలు పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరకంగా తీర్చిదిద్దామన్నారు. ప్రజలు రోజంతా పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి సేద తీర్చుకునేందుకు ప్రత్యేకంగా కుర్చీలు వేయించామన్నారు. చిన్నపిల్లల కోసం ఆట సామాగ్రిని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. వైకుంఠధామం చివరి దశలో ఉందని, దాన్ని కూడా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందని, ప్రజలు ఇబ్బందులు పడకుండా మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు బయటకు వచ్చినా మాస్కులు తప్పకుండా ధరించి రావాలన్నారు. మాస్కులు లేకుంటే వారికి 1000 రూపాయల వరకు జరిమానా విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొంత గంగవ్వ సాయిలు పాల్గొన్నారు. జిల్లా పిట్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామం, మా గ్రామ పంచాయతీలో అభివృద్ధి చేయడానికి డ్రైనేజీ కానీ, సిసి రోడ్లు కానీ, విలేజ్ పార్కు కానీ, అలాగే నర్సరీ కానీ, మంకీ ఫుడ్ కానీ, అలాగే వైకుంఠధామం ముందంజలో
పూర్తి అయింది కానీ కొద్ది పూర్తి అయ్యే దశలో కొద్దిగా మిగిలిపోయింది, అది పూర్తి చేస్తామని నాది ఒక మనవి. కరోనా గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదైనా అత్యవసరాలు ఉంటేనే బయలుదేరాల, ఏ అవసరాలు ఉన్నా కానీ అత్యవసరం ఉంటేనే బయలుదేరాలా, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలా, ప్రతి ఒక్కరు వన్ కొద్దిగా దూరం దూరం పోయి పాటించాలా, ప్రతి ఒక్కరు దయచేసి అందరికీ. మరి ఏంటంటే మనం గ్రామ పంచాయతీ నుంచి బ్లీచింగ్ పౌడర్ కానీ మామూలుగా శానిటైజర్ కానీ ప్రతి ఒక్కటి మనం చేయడం జరిగింది, కాబట్టి అందరూ జాగ్రత్త ఉండాలని నాదొక మనవి. విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి. బోధన్ మండలం సాలూర పిహెచ్సిలో ప్రభుత్వం నిర్ణయించిన కోవిడ్ ఓపీ సేవలు పనిచేస్తున్న తీరును బోధన ఆర్డీఓ రాజేశ్వర్ పరిశీలించారు. సాలూర పిహెచ్సిలో కోవిడ్ ఓపీ సేవలను పరిశీలించిన బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్. బోధన్ మండలం సాలూర పిహెచ్సిలో ప్రభుత్వం నిర్ణయించిన కోవిడ్ ఓపీ సేవలు పనిచేస్తున్న తీరును బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ రేఖ ఈరోజు 10 మందికి స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి పరిశీలించి వారికి మందులు ఇవ్వడం జరిగిందని ఆర్డీఓ గారికి తెలిపారు. ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్-19 సేవలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ ఎటువంటి స్వల్ప లక్షణాలు ఉన్నా సెంటర్లకు వెళ్లి పరీక్షించుకోవాలని, అన్ని రకాల మందులు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఇంటింటికి సర్వే నిర్వహించడం జరుగుతోందని, ఇంటి దగ్గరకు ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీ టీచర్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించాలని ప్రజలకు కోరారు. ఒకవేళ కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉంటే సర్వేకు వచ్చిన వారికి తెలిపిన ఎడల మందులు అందచేయడం జరుగుతోందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో బోధన్ మండలం మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్, ఏఎన్ఎం, టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ ఓపీ సేవలు ప్రారంభించబడ్డాయి. మనం ఇప్పుడే ఇక్కడ చూసాం, 10 మంది కోవిడ్ పేషెంట్స్ వచ్చి హోమ్ ఐసోలేషన్లో స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్ళు, లేదా ఏమైనా లక్షణాలు ఉండి వాళ్ళకి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి తమ తమ ఐసోలేట్ అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇక్కడ మనం కోవిడ్ ఓపీ సేవలో అవసరమైన డ్రగ్స్ పెట్టుకొని డాక్టర్ 3-4 అవర్స్ కూర్చుంటారు. ఏ రోజు ఆ రోజు పేషెంట్స్ వచ్చి తనకు ఏమైనా సింటమ్స్ రీజ్ అవుతున్నాయా, లేకుంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది అది చేసినట్టయితే ఇప్పుడు చూసి తగు మెడిసిన్ అనేది రెఫర్ చేస్తారు. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. 2వసారి కరోనా పంజతో ప్రజాజీవనం అతల కుతలమవుతుంది. జర్నలిస్టులు, వైద్య, పోలీస్ మరికొన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఆగమవుతున్నారు. కరోనా కాటుతో మృతి చెందిన వారి కుటుంబాల దీన పరిస్థితి, కూలీ నారి చేసుకునే పేదల బతుకులు, బతుకు బండి సాగని పరిస్థితి, కరోనా ఎప్పుడు పోతుందోనని అంతటా అవే చర్చలు. కరోనా ఎక్కడున్నావంటూ ప్రభుత్వం ఇంటింట సర్వేతో ఫలితం వస్తుందా వేచి చూడాలి. 2వసారి కరోనా పంచ్తో ప్రజాజీవనం అతలకుతలమవుతోంది. జర్నలిస్టులు, వైద్య, పోలీస్ మరియు కొన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఆగమాగమవుతున్నారు. కరోనా కాటుతో మృతి చెందిన వారి కుటుంబాల దీన పరిస్థితి, కూలీనాలి చేసుకునే పేదల బతుకులు, బతుకు బండి సాగని పరిస్థితి, కరోనా ఎప్పుడు పోతుందోనని అంతటా అవే చర్చలు. కరోనా ఎక్కడున్నావంటూ ప్రభుత్వ ఇంటింటి సర్వేతో ఫలితం వస్తుందా వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి రాజధానిలో ఉన్న వైద్య నైపుణ్యం గల అన్ని ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా కరోనా కటకటనే.
కరోనా పరీక్షలు చేయడం, పాజిటివ్ వచ్చిన వారికి మెడిసిన్ ఇచ్చి క్వారంటైన్ లో ఉంచడం, వారి పరిస్థితి ఎలా ఉందో ఇళ్లలోకి వెళ్లి తెలుసుకోవడం, కరోనా నిరోధక వ్యాక్సిన్ ఇవ్వడం, గ్రామాలలో ర్యాపిడ్ టెస్ట్ క్యాంపులు, ఇతర గర్భవతుల కోసం గ్రామాలకు వెళ్లి చికిత్స చేయడం వంటి పనులతో వైద్య సిబ్బంది ఆగమవుతోంది. నిబంధనలు అమలు కోసం పోలీసులు, ఇతర శాఖలు, ప్రధానంగా జర్నలిస్టులు వార్తలు సేకరించడానికి వెళ్తూ అనేక మంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే రోజుకో ఇద్దరు మృత్యువాత పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రాథమిక కేంద్రాలకు వ్యాక్సిన్ కోసం, కరోనా టెస్టుల కోసం గుంపులు గుంపులుగా ఆవరణలో రోజు వస్తూనే ఉన్నారు. నాగిరెడ్డిపేట ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్లో పరీక్షలు నిర్వహించే హరిసింగ్ అనే యువకుడు కరోనా ప్రారంభమైన నుండి నిరంతరం రోజుకు 70 నుండి 80 మందికి ఒక్కడే కరోనా పరీక్షలు నిర్వహించడం హర్షణీయం. ఎన్ని చేస్తారు ర్యాపిడ్ టెస్ట్ రోజు? ర్యాపిడ్ టెస్ట్ వచ్చేసి ఒక 35 to 40 చేస్తారా? మీ విలేజ్లలో క్యాంపులు పెడుతున్నారా? విలేజ్లలో కూడా ర్యాపిడ్ టెస్ట్ క్యాంపులు పెడుతున్నాం. మండలంలో అంటే ఎట్లా వెళ్తున్నాయి మేడం? ఒక 50% 30% లేదు, 50% ఏం లేదు. ఏమన్నా డెత్లు అయినా? డెత్ ఒక 4 అయినా మేడం. ఇప్పుడు స్టాఫ్ అంతా బిజీ అంటే ఇప్పుడు మా ఏదైనా ఏజ్డ్ పర్సన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్న పర్సన్స్ కు మీరు ఇంటి వాళ్ళు క్వారంటైన్ లో ఉన్నారు కదా? పాజిటివ్ ఉన్నా? పాజిటివ్ ఉన్నా? హౌస్ టు హౌస్ అంటే ఇంటి సర్వే అన్నమాట. సో ఇప్పుడు మనకున్న స్టాఫ్ అందరు కూడా ఏఎన్ఎం, ఆశా, పంచాయత్ సెక్రటరీ, ఈఆర్ఏలు వీళ్ళందరూ కలిసి టీమ్ వైజ్ గా డివైడ్ అయిపోయి ప్రతి ఇంటికి వెళ్ళి అందులో ఉన్న వ్యక్తులకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు అట్లా ఏమైనా ఉన్నాయా అని కనుక్కుంటున్నారు. రాసుకొని ఒకవేళ వాళ్ళకి అక్కడే సిమ్టమ్స్ ఉంటే కనుక హోమ్ ఐసోలేషన్ కిట్ అనేది వాళ్ళకి ఇంట్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా కూడా ఒక 5 రోజుల తర్వాత కిట్ ఉన్న మందులు వాడిన తర్వాత కూడా ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే కనుక వాళ్ళని పిహెచ్సికి వచ్చి టెస్ట్ చేపించుకోమని అనుకుంటున్నాను. 50-60 టెస్టులు చేస్తున్నాము, అందులో యావరేజ్గా 19-20 పాజిటివ్స్ వస్తున్నాయి. మేడం మొత్తం టోటల్ సెకండ్ వేల ఎన్ని వచ్చినాయి మేడం? రఫ్గా చెప్పండి. అది టైం చూసుకొని చెప్పాలి, అది అట్లా నోటి కంటే కష్టం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకస్పేటలోని 13వ వార్డు ప్రస్తుతం 10వ వార్డులో సమస్యలు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందనంగా ఉందని కాలనీ నివాసులు మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో 13వ వార్డు 10వ వార్డులో సమస్యలు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని కాలనీ వాసులు మండిపడుతున్నారు. కాలనీ సమస్యలు పట్టించుకోవడంలో కౌన్సిలర్లు, అధికారులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి, మున్సిపల్ కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు, మున్సిపల్ కమిషనర్కు అనేక సార్లు సమస్యల గురించి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీలో ఏళ్ల నుంచి త్రాగునీరు సక్రమంగా రావడం లేదని మండిపడ్డారు. త్రాగునీరు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఒకరోజు నీళ్లు వస్తే మళ్లీ త్రాగునీరు రాదని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి కుళాయిలో మురికి కాల్వల్లో ఉండడం వల్ల మురికి నీళ్లు కలుషితమై అలాంటి త్రాగునీరు తాగవలసిన దుస్థితి ఏర్పడుతుందని కాలనీ ప్రజలు మండిపడుతున్నారు. ఒక్కరోజు వచ్చే కుళాయి నీటిలో పురుగులు, క్రిమికీటకాలు, చెత్త, చెదారం, నాచు వస్తుందని, వేరే గత్యంతరం లేక ఇలాంటివి మీరు తాగితే కరోనాతో పాటు సీజనల్ వ్యాధులు రావా అని కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు మంచి తాగునీటిని అందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. రావాలా అంటే పట్టిస్తాం.
కామారెడ్డి జిల్లా ఇల్లారెడ్డికి చెందిన తిరునగరి శ్రీకాంత్ అతని కుమార్తె తిరునగరి హిమాలయ ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమంజోర పర్వతం గిల్మన్స్ 5685 మీటర్ల పైను అధిహోరించినందుకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన తిరునగరి శ్రీకాంత్ అతని కుమార్తె తిరునగిరి హిమాలయ ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమంజారు పర్వతం గిల్మన్స్ 5685 మీటర్ల పాయింట్ను అధిరోహించినందుకు గాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తిరునగిరి శ్రీకాంత్కు పంపిన అభినందన లేఖలో ధైర్యంతో దృఢ సంకల్పంతో కష్ట సాధ్యమైన అరుదైన ఈ ఘనత సాధించిన తండ్రి కూతుళ్లు తెలంగాణకు గర్వకారణమని రాబోయే కాలంలో ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను అధిరోహించే దిశగా ఇంకా మరిన్ని అద్భుతాలు సాధించాలని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొంటూ వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాంత్ అతని కుమార్తె తిరునగిరి హిమాలయ ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమంజారు పర్వతం గిల్మెన్స్ 5685 మీటర్ల పాయింట్ను అధిరోహించినందుకు శుభాకాంక్షలు తెలిపిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. సాలూరా పిహెచ్సిలో కోవిడ్ ఓపీ సేవలను పరిశీలించిన బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.